మన ఓట్లు అడగడానికి వచ్చా మొగుడు పెళ్ళాలని ఎడగొట్టడానికి వచ్చారా? ఎడగొడడానికి వాళ్ళు ఏమన్నా మొగుడు పెళ్ళాలంటారా? అదే లోపల పనులు ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మా 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 ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మా నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటే పువ్వు గుర్తు. సచ్చినోడా స్నానాల గదిలోకి వచ్చింటారా ఓటు అడిగేది? ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పుకొడు మనం ఏం చేయకుండానే కొట్టేసింది. నేనేం చేయలేదురా, సూరమ్మ తానాల గదిలో తానాలు చేస్తుంది. బట్టలు లేకుండా బయటకు వస్తే బాగదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోము పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను, అంతేరా చెంపొచ్చు కొట్టింది. రే గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చేయేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనిగా, తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏది చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే పట్టి బంగారు. ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రమ్జిగా. ఎలా ఎలా మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పలనాయుడిని మంత్రి అప్పలనాయుడిని చేశారు. ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతినో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికీ కనీసం రోళ్ళు గోళ్ళ దేవాలయం కట్టించుకుంటాను. గోసి గోసి ఆ మురిగా నీకెలా తెలుసు అల్లుడు? అదే మావయ్య, నిన్న ఎండి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది. మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా. సూర్య ఆయనమా కేశవ ఆయనమా గోసి? ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి గోసి అంటున్నారు? నేను చెప్తా, అది గోసి గోసి అంటే నా గోసి అనుకున్నావా? కాదు, గోసి అంటే గో అంటే గోవింద, సి అంటే శివ అను. గోవింద శివ తీసుకో. గోవింద గోసి గోసి గోవింద శివ. సుప్రకాయ్ ఒక్క నిమిషం బూడిద ఇక్కడ ఇక్కడ. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. ఆ కూకోండి సార్, నా చెక్కు. ఆ చెక్కి తీసుకోండి సార్. దీని మీద సంతకం లేదు సార్. బొట్టనే బాగాలేదు, మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను, పట్టుకెళ్ళండి. వస్తారు సార్. నమస్తే. ఎల్రండి. నమస్కారం సార్. నమస్తే, బాగున్నారా? కొంచెం వెయిట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. నా పేరు సీను, ఊరు లింగరాజపల్లి. నా పేరు మురికి అప్పలనాయుడు, అందాక మా ఊరు హైదరాబాద్. మా ఊరు గుడిలో అర్చన చేయించాను, ప్రసాదం ఇద్దామని వచ్చా. అర్చన అంటే నాకు చాలా ఇష్టం. గోసి గోసి విభూదేడు ఎంతగా ఉంది? మా ఊరు గుడిలో పై నుంచి డైరెక్ట్ గా రాలుతుందండి. అయితే మీ ఊరు గుడిని మా ఊరికి షిఫ్ట్ చేసేస్తాను. అలాగే ఇంతకీ ఏ పని మీద వచ్చా నువ్వు? పనేం లేదండి, నేను మీ అభిమాని. మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసేద్దామని వచ్చాను. కూర్చో కూర్చో. నేను చిరంజీవినే కాదు, సచిన్ టెండూల్కర్నే కాదు, నాకు అభిమానులు. ఏంటండి, ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్కి అభిమానులు ఉంటారా? రాజకీయ నాయకులకు ఉంటారు ఏంటి? రాజీవ్ గాంధీకి లేరా, వాజ్పేయికి లేరా, చంద్రబాబుకి లేరా? నాతో వాళ్ళకి పోలికేటయా, భలే చెప్పు. ఇప్పుడు నాది ఒక చిన్న కోరిక అండి. పెద్ద కోరికైనా పర్లేదు చెప్పు. మన నిర్తుడి మా ఊర్లో ఒక శివాలయం ఉంది, ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. ఏ కోరికైనా తీరిపోద్దా? ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి. ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు. నా చిరకాల వంచదే కదా, రేపే మనం రేపు కాదండి, వచ్చే శనివారం శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఆ రోజు వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. డైరీలో రాసుకో, ఏర్పాట్లు అన్ని చేయి. అలాగే సార్. గోసి నమస్కారం. బావా ఐడియా సూపర్, ఈ డబ్బతో ఈ ఊర్లో నీ పేరు మారి మోగిపోతుందంతే. అవును అయ్యగారు, ఆ సీనిగాడు ఊళ్ళో రోడ్లు ఇస్తున్నాడండి. తెలిసిందిరా. మరి అదేంటండి, ఏసీ ఇకుండా ఊరుకున్నారే. ఆడిది ఆవేశం, మనది అనుభవం. ఇల్లు అలగ్గానే పండగ కాదు, రోడ్లు వేస్తే ఓట్లు పడవు. మన ఊరి జనం వాడిని ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు. ఏంటి ఊర్లో రోడ్లు వేస్తుంది సీనుగాడ? నీ మాట్లాడటానికి నేను ఏమైనా ఎదవలా కనపడుతున్నా? ఎలాండి ఎలాండి. ఏంటేంటి, మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీనుగాడేనా? అబ్బా అబద్ధాలు అతికినట్టుగా చెప్తున్నావు కదరా నువ్వు. ఇంట్లో వాళ్ళే ఆడి మాటిండ్రు, అలాంటిది మంత్రి ఆడి మాటిని మన ఊరు వస్తున్నాడా? ఎదవ అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదట్రా మీకు.
ఊర్లో రోడ్ల నుంచి మంత్రిని తీసుకొచ్చేది నువ్వే అని జనానికి చెప్తున్నా సరే ఎవడ నమ్మడేటి రేపు ఎలాగో మినిస్టర్ వస్తున్నాడు కదా అందరి ముందు భుజం మీద చేయేసి నవ్వుతూ మాట్లాడుతుంటే సచ్చినట్టు నమ్ముతారు బాబా మంత్రి చెప్పినాడు मुरी मंत्री जिंदाबाद प्रेसिडेंट पाति पदव कापड़कोवे कष्ट पाति संवस पदों उन्नी दूर मेटर अंत मूर जन अभिमान मनला राजकीय नायक का इला तेर पदी चालू मन वाटरना मंत्री गारे कदा मन ऊर रम्मन पिपन सर जन मध्य इन पिपचमटारा वे जन मध्य मन के वनकाल जन मंत्री चूस पट्टी मंत्री पीलिस्तेने वो मर अदेवरो अट्ठाई मेमे मंत्री मेमे रहा निर्कू तेक् कबूल कदरा अम्मेवाड़ा इन कबूल सीन गाड़ अदे बाबा मिनिस्टर नि पट्टी निजमेना सीन गा तो अबद्धन चपावरा इदेम बागलेदरा सीनु ఈ ఊళ్ళో రోడ్లు పడడానికి మంత్రిగారు రావడానికి కారణం నువ్వే అని ఎవర్ నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను కానీ నువ్వు గెలవాలన్నా నువ్వు అనుకున్న సాధించాలన్నా నా ఒక్కదా నమ్మకం సరిపోదు నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి ఇంత చేయగలిగిన వాడివి ఆ మాత్రం చేయలేవా ఆలోచించు గంట కాదు ఫోన్ హలో ఒక్క నిమిషం సార్ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ అర్జెంట్ అట ప్రదక్షిణాలు చేశాం కదా ప్రమోషన్ శాఖ మార్చారేమో హలో హలో మురికి అప్పలనాయని మాట్లాడుతున్నానండి అప్పలనాయని గారు మీ మంత్రి పదవి పోయింది ఇదేట్రా అయ్యయ్యో హార్ట్ ఆరిపోయిందండి హార్ట్ ఆరిపోవడం కాదురా మన కొంపలు ఆరిపోయి ఏమైందండి మంత్రి పదవి ఊడిపోయింది మంత్రి పదవి పోయిందా అవును నా మానాన గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని ఉంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ వద్దన్నాడు ఆడెవడు సీన్ గాడు ఎవరు సీన్ గాడా మా సీన్ గాడు మిమ్మల్ని రమ్మంది సీన్ గాడు ఈడి సీన్ గాడు నాకు చెని గాడయ్యాడు ఎల్లరా నెత్తుకో ఆడు తోలిర్చేస్తాను ఇవాళ అయ్య బాబాయ్ ఏమండి రా సీనో ఏవయ్య నీకు బుద్ధి ఉందా లేదా ఏం చెప్పా ఏం జరిగింది ఏం జరిగింది ఇక్కడికి వస్తే ఏవేవో వచ్చేస్తాయనే ఉన్నది కూడా ఊడిపోయింది ఊడదేంటి మరి ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ ఏయ్ ప్రజలకు సేవ చేయాల్సిన పోయి ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని గానీ నువ్వేదో మినిస్టర్వే మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని కాదు అంటే మీ ఊరికి రోడ్లు పడతాయని స్వార్థంతో అలా చెప్పావా అవును స్వార్థమే మా ఊరి బాగు కోసం జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆస్తో గెలిపిస్తే పట్టించుకోపడం తప్పు పదవి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి గానీ ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ గుడిని గుళ్ళో లింగాన్ని మింగేయడానికి కాదు ఇప్పటికైనా మనసు మార్చుకుని జనానికి ఏమన్నా చేయి చేయాలంటే పదవి ఉండాలి కదా నీ పదవి ఎక్కడికి పోలేదు ఆ కావాలనే నేనే అలా ఫోన్ చేయించాను నువ్వు చెప్పేది నిజమా సీను మంత్రి గారు మీ సెల్లో చెక్ చేసుకోండి లోకల్ నంబర్ ఉంటుంది ఆ అవును లోకల్ నంబరే ఆ ఇది పార్టీ ఆఫీస్ నుంచి హలో హలో నా పదవి పోయిందా అండి లేదండి మిమ్మల్ని ఫైనాన్స్ మినిస్టర్ ని చేశారు ఆ ఫైనాన్స్ మినిస్టరా कबर पेटे इमीडियटली तपनि ఇన్నాళ్ళు రోడ్ లేని మన ఊరికి ఏం చేసేతేనే రోడ్ లేయించో మంచి పని చేశావురా సీను సీను నువ్వు చెప్తే నమ్మలేదు గానీ మంచి పని చేశావురా సీను మొత్తానికి సాధించావురా
ఇన్నాళ్ళు ఆ ప్రెసిడెంట్ చేయించిన పని నువ్వు చేయించావరా మంచి పని చేసావరా సీను థాంక్స్ సీత ఎందుకు ఎప్పుడు తిట్టుకునే ఊరు జనం వాళ్ళు సంతోషంగా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నువ్వేగా నేను కాదు 100% నువ్వే మంచి పని చేయమని చెప్పటం ఈజీ కానీ చేయటం చాలా కష్టం నువ్వు ఆ పని చేయగలిగావు కాబట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది అవును సీత సీను మంచి పని చేసావయ్యా వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకు ఇంట కొత్తగా ఉంది కానీ భలే బాగుంది ఇలాంటి మంచి పనులే వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతమవుతుంది ప్రెసిడెంట్ గా నిన్నే గెలిపిస్తారు మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది